నమస్తే భారత్. సమానత్వాన్ని సామరస్యాన్ని బోధించాల్సిన విద్యా సంస్థలు మతపిచ్చితో విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మౌంట్ కార్మెల్ హై స్కూల్ అనే క్రైస్తవ పాఠశాలలో యాజమాన్యం తమని బొట్టు, గాజులు, తిలకము వంటివి ధరిస్తున్నందుకు వేధిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అబ్బాయిలు తిలకం పెట్టుకున్నా, అమ్మాయిలు బొట్టు, గాజులు ధరించిన యాజమాన్యం భారీగా ఫైన్లు వేస్తోందని, వేధిస్తోందని విద్యార్థులు తెలిపారు. హిందూ నగారా అనే మాసపత్రిక కథనం ప్రకారం 36 మంది విద్యార్థులు యాజమాన్యం బెడద తట్టుకోలేక టీసీకి అప్లై చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా క్రైస్తవులు కాని విద్యార్థులను బలవంతంగా క్రైస్తవ విశ్వాసాల్ని నమ్మాలి అంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఉదయం సాయంత్రం భోజన సమయాల్లో బైబుల్ చదవమంటున్నారని, తరగతి గదుల్లో జీసస్ బొమ్మలు గోడలపై చిత్రించారని ఆ విద్యార్థులు తెలిపారు. ఇక కొద్ది రోజుల క్రితం విద్యార్థులతో మాట్లాడటానికి కొంతమంది విదేశీయుల్ని కూడా యాజమాన్యం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వాళ్లంతా ఎవాంజలికల్ ఛారిటీ సంస్థకు చెందిన మిషనరీలు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు ఇప్పటికే స్కూల్కి వెళ్లటం కూడా మానేశారు. అలాని మరో స్కూల్లో జాయిన్ అవ్వటానికి వీలు లేకుండా స్కూల్ యాజమాన్యం టీసీలు ఇవ్వటానికి భారీ మొత్తంలో డబ్బు అడుగుతోందని తెలుస్తోంది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తన ప్రాథమిక విచారణలో అసలు కర్నూలు జిల్లాలో మైనార్టీ స్కూల్సే లేవని తెలిపింది. ఆ యాజమాన్యం కూడా మైనార్టీ స్కూల్గా తప్పుడు ప్రచారం చేసుకుంటోందని, ఆర్టీఐ ప్రకారం అసలు జిల్లాలో మైనార్టీ స్కూల్సే లేవని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తెలిపింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్కు రాసిన ఫిర్యాదులో మౌంట్ కార్మెల్ స్కూల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మరియు 28 సబ్ క్లాస్ 3లతో పాటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, జువెనల్ జస్టిస్ యాక్ట్ మరియు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లాంటివి కూడా వైలేట్ చేసిందని ఎల్ఆర్పిఎఫ్ పేర్కొంది. విద్యా సంస్థలనేవి విద్యాబోధన చేయాలి, కానీ మతాన్ని విద్యార్థులపై రుద్దటం అనేది విద్యార్థుల ప్రాథమిక హక్కుల్ని కాలరాయటమే. ఇదే పని హిందువులు చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? విద్యాలయాలను కూడా మత ప్రచారానికి వాడుకునే స్థాయికి దిగజారిపోవటం బహుశా వాళ్ళ దిక్కుమాలిన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి క్రైస్తవ మత మార్పిళ్లు విపరీతంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కూల్ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. జై హింద్.